తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు, కాంగ్రెస్ గుర్తుపై, కాంగ్రెస్ పార్టీపై కాంగ్రెస్ కార్యకర్తలు గెలిపించినటువంటి ఎమ్మెల్యేలను అసలు వాళ్ళని ఏమనాలి అసలు అర్థం కాని పరిస్థితి. వాళ్ళ మనసులా మానవత్వం ఉందా? కనీసం కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే అభివృద్ధి పేరు మీద పార్టీని మారడం అంటే ఇంకెంత సిగ్గు చేయడం అనే, ఎంత సిగ్గు చేయడం అంటే ఇది చేతగానితనం. వారి యొక్క చేతగానితనం పోరాడే తత్వం లేక పార్టీ మారడం తప్ప అభివృద్ధి అనే పేరుతో పార్టీ మారి సంపాదించుకోవడం తప్ప ఇంకో పని లేదు. కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి సంపాదించుకొని ఆస్తులు కూడా కట్టుకొని తను, తన కొడుకులు, తన తండ్రులు ఇలా తరాలు తరాలుగా ఎదిగి అటువంటి వాళ్ళు పార్టీ మారడం అంటే ఇంతకన్నా దిగజారుడుతనం అంటే ఇంకింతకన్నా చెప్పుకునే అవసరం లేదు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయింది, అంగట్లో పశువుల లెక్క. తెలంగాణ ప్రజలు కానీ దేశంలో ప్రజలు కానీ ఏమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారనే ఒక ఇంగిత జ్ఞానం లేకుండా టీఆర్ఎస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ఇది ఇందుకైనా మనం తెలంగాణ తెచ్చుకుంది. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఇట్లాంటి వ్యవస్థ, ఇట్లాంటి ప్రజాస్వామ్యాన్ని తెస్తుందని టీఆర్ఎస్ ఎవరు అనుకోలేదు. అభివృద్ధి అభివృద్ధి అనే పేరుతో అప్పుల పాలు చేస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని మొదటిసారి 2014 అధికారం ఇచ్చిన తర్వాత 2018లో 88 సీట్లతోనే తెలంగాణ టీఆర్ఎస్ని అధికారంలోకి ఇస్తే అభద్రతా భావంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కొని ఒక విలీనం అనే ఒక వికృత క్రీడతో కాంగ్రెస్ ప్రతిపక్షాన్ని లేకుండా చేయడం, అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని లేకుండా చేయడం అంటే ఇది కేసీఆర్ ఒక ఉద్యమ నాయకుడు అని చెప్పుకోవడానికి ఒక సిగ్గుచేటు. అది ఒక ఉద్యమ పార్టీ కాదు, ఇప్పుడు ఒక వలసల కేంద్రం, అది ఒక వలసల పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒక నాయకులను తయారు చేసే పార్టీ. కాంగ్రెస్ పార్టీలో నాయకులు వస్తుంటారు పోతుంటారు, కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు నికార్సైన కార్యకర్తలు అట్లనే ఉన్నారు. కార్యకర్తలు ఎక్కడా మారలేదు, పార్టీలో నాయకులు మారినంత మాత్రాన కార్యకర్తలు ఎక్కడికి పోలేదు, కార్యకర్తలు అట్లనే ఉన్నారు. కార్యకర్తలు పార్టీ మారిన నాయకులను బంధ పెట్టడానికి భవిష్యత్తులో రెడీగా ఉన్నారు తప్ప పార్టీ మారి సంపాదించుకొని ఇప్పుడు ఏమైనా పార్టీ మారినంత మాత్రాన ఎవరు వాళ్ళని ఎవరు సమర్థులు అందరూ తిట్టుడే వాళ్ళని. రేపు ఎలక్షన్లో ఏడ దొరికితే వాళ్ళని సమాధి చేయడమే, వాళ్ళని ఎక్కడికక్కడ నిలదీయడమే. మొన్న ఎంపీ ఎలక్షన్లో పార్టీ మారిన నాయకులు ఎక్కడక్కడ గెలవలేదు. పార్టీ కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ పక్షాన్నే విలీనం చేయడం అంటే అసలు మీరు మనసులేనా? అసలు మీకు మానవత్వం ఉందా? కనీసం మీకు జాలి దయ ఏది లేదా? కాంగ్రెస్ కార్యకర్తలు ఎట్లా కష్టపడి గెలిచారు? గ్రామస్థాయిలో పార్టీలకు మధ్య ఎన్ని గొడవలు ఉంటాయో తెలిసి ఆలోచించి కనీసం పార్టీ మారి మీరు ఎందుకు మారారు అనేది అర్థం కావట్లేదు. ఇంకా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి ఇట్లా పునానొచ్చం చేయాలి. టికెట్లు ఇచ్చి ఇలా పార్టీ ఎంత నష్టపోయిందో అర్థం చేసుకోవాలి. పార్టీని అమ్ముకురు, ఇలా పార్టీని అమ్ముకురు, రేపు ఇంకోనికి ఇట్లా అమ్ముకుంటారు. అసలు వీళ్ళను తిట్టడం అంటేనే మనకు సిగ్గుచేటు. అసలు వీళ్ళని తిట్టడం కంటే వేస్ట్ కాదు. Subscribe us and press the bell icon for more interesting updates.